పాము సభ్య సందర్భంగా మార్క్స్ వార్త 11వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనకు చదివి వినిపించారు. తెలిసినటువంటి పరిచయమైనటువంటి వాక్య భాగం మనకి. ఈ యొక్క సందర్భంలో మనం గమనించేది ఏంటంటే, యేసు ప్రభువారు సిలువకు వెళ్ళక మునుపు మరి యొక్క గ్రామానికి వెళ్తూ యెరూషలేములకు సమీపించినప్పుడు ఆయన శిష్యులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన వారు చేయవలసిన పనిని వారికి సూచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏదైనా మన జీవితంలో మనము సాధించాలి చేయాలన్నప్పుడు ఒక మోటివేషన్ అనేది ఉండాలి. మోటివేషన్ లేకపోతే మన జీవితంలో ఏది కూడా మనం చేయలేము. వెయిట్ తగ్గాలని ఒక మోటివేషన్ ఉంటే ఏం చేస్తామండి, ఎక్సర్సైజ్ చేస్తాం, జిమ్కి వెళ్తాం, డైట్ కంట్రోల్ చేస్తాం, ఏవేవో చేస్తూ ఉంటాం. అలాగే మోటివేషన్ లైఫ్లో ప్రతిదానికి కూడా అవసరం. సక్సెస్ అనేది కూడా మోటివేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభువారు హీ వాజ్ హెడింగ్ టు ద ఫినిష్ లైన్, హెడింగ్ టు ద ఫినిష్ లైన్. ఆల్రెడీ పాల్గారు పరగారు కొన్ని సంఘటనలు మన కీస్ గురించి తెలియజేశారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడు, ఏం చేశాడు అన్న సంగతిని బయలుపరిచారు. అయితే ఈ విషయంలో చూసినప్పుడు యేసు ప్రభు ఈ ప్రయాణంలో దాదాపుగా ఇంకా వెళ్తున్నాడు టు ద ఫినిష్ లైన్. ఆయన వచ్చిన ఉద్దేశం పర్పస్ చూడండి. యోహాన్ సువార్త 4:34 వచ్చినాం. యోహాన్ సువార్త 4:34 దయచేసి గట్టిగా చూపించండి. యోహాన్ 4:34 నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంది. మై మీట్ అండ్ డ్రింక్ ఇస్ టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్ దట్ హస్ సెంట్ మీ. యేసు ప్రభు ఒక గురి లేకుండా రానివాడుగా లేడు. ఒక గురితోనే ఆయన లోకానికి వచ్చాడు. పాపులను రక్షించటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునైనదని మనం దేవుని వాక్యంలో చదువుతూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క రాకడ, మొదటి రాకడ, మరి రక్షకుడిగా వచ్చిన రాకడ ఒక ఉద్దేశంతో వచ్చి ఉంటున్నాడు. మరి అలాగే ఇక్కడ కూడా ఈ ప్రయాణము ఆయన కొనసాగిస్తున్న సందర్భంలో ఒక ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు. ఏంటి తండ్రి చిత్తము? తండ్రి యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక ఏంటంటే, పాపమైన మనల్ని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. సో ఈ ప్రయాణం అంతా కూడా ఒక మిషన్ తోటి, ఒక ఆబ్జెక్టివ్ తోటి, ఒక గోల్ తోటి, ఒక గురితోటి యేసు ప్రభువారు కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో గురి లేకపోయిన వారమైతే చాలా విచారమైన సంఘటనలు ఎదుర్కొనే వారంగా ఉంటాం. ఎల్లప్పుడూ కూడా ఒక గురి కలిగిన వారంగా ఉండి, ఒక ఆబ్జెక్టివ్, ఒక మోటివేషన్ కలిగి ఉన్నట్లయితే జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ అనేది ఉంటూ ఉంటున్నది. ఈ చదవబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మరి ఇక్కడ శిష్యులకు తెలియపరుస్తూ ఉంటారు ఈ పట్టణానికి వెళ్ళి. ఇవన్నీ కూడా ఆయనకు తెలిసిన సంఘటనలే. మొదటిగా మనం చూడాల్సిన విషయం, క్లుప్తంగా కొన్ని అంశాలు ధ్యానించుకుందాం. ఈ బాగానే లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాప్స్ అంటే యొక్క అర్థం ఏంటి అన్న సంగతిని మనం గ్రహించినప్పుడు, మొట్టమొదటిగా ఈ పాప్స్ అంటే మనకి ప్రొక్లైమ్స్ జీసస్ యాజ్ ది మెస్సయ, జీసస్ యాజ్ ది మెస్సయ. మరి గుడ్ ఫ్రైడే రాబోతుంది, మరి శిలువ ధ్యానం చేస్తాం. ఆ తర్వాత ఈస్టర్ రాబోతున్నది, యేసు ప్రభు యొక్క పునరుద్ధరణ గురించి మనం ధ్యానించుకుంటాం. కానీ ఈ సందర్భంలో, ఈ ఆదివారం మరి పామ్ సండేగా పరిగణించిన సందర్భంలో, ఈ పామ్ సండే వలన మనం నేర్చుకోవాల్సిన మరి సత్యాలు ఏంటనేది క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క పామ్ సండే మనకు తెలియజేసేది, లేదా ఈ యేసు ప్రభు యొక్క మరి ఈ యొక్క ప్రయాణం, మరి యెరూషలేము వైపు వెళ్తూ ఉంటాడు. మొదటి వచనంలో చూస్తే వారు యెరూషలేములకు సమీపించినప్పుడు ఒలీవుల కొండ దగ్గరున్న బెత్సయిదా బేతనీ అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులకు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లుగా చూస్తాం. జీసస్ క్రైస్ట్ ఈస్ ప్రొక్లైమ్ యాజ్ ది మెస్సయ, ప్రామిస్డ్ మెస్సయ. యేసు ప్రభు వారు మరి ప్రవచించినటువంటి మెస్సయగా మనకు ఉంటూ ఉన్నారు. మరి యేసు ప్రభు రాకడ ఏదో అకస్మాత్తుగా జరగలేదు. మనకందరూ కూడా తెలుసు, పాల్గారు కూడా ఇదివరకే చెప్పారు, ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడి ఉంటున్నాయి, రాబడి ఉంటున్నాయి. యేసు ప్రభు రాకడ
ఎవరికి తెలియకుండా జరగలేదు. అనేక సంవత్సరాల క్రితం ప్రవక్త యెషయా ఆయన ఎక్కడ ఎలాగో జన్మించినట్టున్నాడు అన్న సంఘటన మనకు తెలియజేసి ఉంటాడు. అలాగే పాత నిబంధన మనం తిరిగేసినప్పుడు యేసు క్రీస్తునకు ఛాయగా అనగా షాడోగా ఉన్న ఎన్నో గుర్తుల్ని దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలులకు ఆయన చూపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ పాప సండే సందర్భంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈస్ ది ప్రామిస్డ్ మెసాయ. మరి ఇక గుడ్ ఫ్రైడేకు ముందుగా లేదా ఈస్టర్ సంఘటనకు ముందుగా అనేక మంది ఈ యొక్క పస్కా పండుగ జరిగించుకోవడానికి ఆ యెరూషలేము పట్టణానికి వచ్చేవారుగా ఉంటారు. మరి జోసెఫస్ అనే ఒక హిస్టోరియన్, చర్చ్ హిస్టోరియన్ ఈ రీతిగా సర్వేస్తాడు అనుకుంటున్నాడు. దాదాపు ఒక 2 మిలియన్ పీపుల్ కూడా బీ ప్రెసెంట్ అట్ టైం ఇన్ జెరూసలేం డ్యూరింగ్ దిస్ టైం. ఈ యొక్క యేసు ప్రభు యొక్క సంఘటన సందర్భంలో దాదాపు ఒక 2 మిలియన్ పీపుల్ అక్కడ ఉండొచ్చని ఆయన అంచనాగా చేస్తూ ఉంటున్నాడు. అనేకులు అక్కడికి వచ్చేవాడు. అయితే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఒక విషయం కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అదేంటంటే ఈ యొక్క రోమా ప్రభుత్వం యొక్క ఆధీనం నుండి, రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వం నుండి, రోమా ప్రభుత్వం యొక్క కఠినత్వం నుండి ఎవరైనా వచ్చి వారిని విడిపిస్తారేమోనని వారు ఎంతో ఆశతో నిరీక్షతో కనిపెడుతున్నారు. కనుక ఈ పస్కా పండుగ సందర్భంలో, ఈ యొక్క పామ్ సండే సందర్భంలో వారు ఎప్పుడు కూడా ఎదురు చూసేది ఏంటంటే ఎవరో ఒక లీడర్, ఎవరో ఒక నాయకుడు ఉద్భవిస్తాడు లేదా పుడతాడు. పుట్టిన సందర్భంలో వారు వచ్చి వీరందరినీ కూడా విడిపించి వారికి విమోచన దయచేస్తారని వారు ఎంతో ఆశతో ఆ సందర్భంలో కనిపెడుతూ ఉంటారు. ఈ పామ్ సండే సందర్భంగా యేసు ప్రభు యొక్క ప్రయాణాన్ని మనం గమనించినప్పుడు ఆయన నిజంగా మరి ఆయన వాగ్దానం చేయబడినటువంటి మెస్సయగా అభిషక్తుడుగా ఉంటున్నాడు. అయితే వారు గ్రహించలేకపోయారు ఆ సంఘటనను. చాలా మంది మరి యేసు ప్రభును గుర్తించలేకపోయారు. మరి నజరేతుల నుండి ఏదైనా మంచిది వస్తుందా? ఈయన మరి యోసేపు కుమారుడు కాడా, వడ్రంగినటువంటి యోసేపు కుమారుడు కాడా అని ఆయన తిరస్కరించిన వారుగా ఉంటున్నారు. తన ప్రజల యొక్కకు ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను ఆహ్వానించకుండా, ప్రేమతో అంగీకరించి స్వీకరించకుండా ఆయనను నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పటికి కూడా మరి యూదులు అనేకులు వారు యేసు ప్రభును వారి రక్షకుడు గాను మెస్సయా గాను అంగీకరించక, వారి ఆయన నిరీక్షతో అంగీకరించక వారు ఆయన ఇంకా మెస్సయా కొరకు వారు ఎదురు చూసేవారుగా ఉంటారు. చాలా విచారం, ఆల్రెడీ వచ్చాడు ఆయన, అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఈ సందర్భంలో మరి యేసు ప్రభు ఈ పాప సండే సందర్భంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా యేసు క్రీస్తు మరి వాగ్దానం చేయబడినటువంటి మెస్సయగా ఇక్కడికి వచ్చినట్లు ఉంటున్నారు. మరి వారు ఎంతో ఆశతో చూస్తున్నారు అనుకుంటున్నారు. మరి యేసు ప్రభు కూడా అలాంటి వాడేమో, ఇదివరకే మెక్కీపియస్ అనే ఒక వ్యక్తి ఒక 150 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరగక మునుపు మరి ఆయన వచ్చి ఇలాగే మరి రోమా ప్రభుత్వము ఎడల తిరుగుబాటు చేసి వారి ఎడల పోరాటాన్ని జరిగించి కొంతవరకు వారికి విముక్తి కలిగించినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆయన తెల్లటి గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఒక నాయకుడుగా, ఒక వీరుడుగా, ఒక యుద్ధ శూరుడుగా ఆయన బయలుదేరి వచ్చినట్లుగా చూస్తున్నాం. అది కొంతకాలం నడిచింది. తర్వాత తిరిగి యథావిధిగా రోమా ప్రభుత్వం వారు ఆధీనం తీసుకున్నారు. అదే రీతిగా ఆ దినంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు వైపు మరి ఒక ఆశతో చూస్తున్నారు. కానీ మరి వాగ్దానం చేయబడినటువంటి మెస్సయాని వారు గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు. మరి ఈ సందర్భంలో ఇంకా కూడా మనం చూసేది ఏంటంటే ఆయనను వారు ఒక రాజుగా చేయాలని కూడా ఆశపడ్డారు. ఈయన రాజు అయితే మాకు చాలా బాగుంటుందని అనుకున్నారు. చూడండి యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని యేసు ప్రభు చేస్తూ ఉంటాడు. మరి అక్కడ ఆహారం అయిపోయినప్పుడు వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి విస్తారంగా వారికి పంచిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో వారు అనుకున్నారు, ఈయన కనుక మనం రాజుగా చేస్తే ఎంత బాగుంటుంది కదండి, ఆహార కొరత లేనే ఉండదు, నో ఫుడ్ ప్రాబ్లం. ఎందుకంటే ఫుడ్ మినిస్టర్ అయిపోవచ్చు, అగ్రికల్చర్ మినిస్టర్ అయిపోవచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ అయిపోవచ్చు,
అన్నిటి కూడా యేసు ప్రభువుకు బిరుదులు చేస్తే ఆయనని చూసుకుంటాడు. ఇలా అద్భుతాలు చేస్తున్నవాడు మన జీవితంలో ఏ కొరత లేకుండా చేస్తాడు కదా అని వారు ఆశించారు. అయితే యేసు ప్రభు వారి యొక్క మరి ఆలోచన గ్రహించి అక్కడ రాయబడింది ఆయన మెల్లగా అక్కడ నుండి తప్పుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆయన ఆలోచన, ఆయన యొక్క అంచనా, ఆయన యొక్క ప్రణాళిక ఏదో ఈ లోక సంబంధమైన రాజుగా అవ్వాలని ఆయన రాలేదు. కానీ మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆల్రెడీ ఉన్నాడు. మరి సృష్టికర్త అయిన దేవుడు ఆయన రాజుగా ఉంటూ ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉంటాడు. కనుక మొత్తపడిగా గ్రహించాలి. పామ్ సండే సందర్భంగా మనం గ్రహించేది ఏంటంటే యేసు ప్రభు వారు మనకు వాగ్దానం చేయనటువంటి మెస్సయగా వచ్చి ఉంటున్నాడు. మరి వారి యొక్క అంచనా ప్రకారం ఆ దినాల్లో ఉన్నవారు మరి వేరే రీతిగా ఆయన గురించి తలంచారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు అయితే వేరుగా ఉంటుంది. ఆయన ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. అర్త్లీ కింగ్డమ్ గురించి ఆయన మరి వాగ్దానం చేయలేదు. కానీ పరలోక సంబంధమైన రాజ్యాన్ని, నిత్యం ఉండేటువంటి రాజ్యాన్ని గురించి ఆయన వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. వారైతే యేసు ప్రభు ఈ లోకంలోనే ఏదో రాజ్యాన్ని స్థాపిస్తారు కదా అని ఊహించారు. మీకు తెలుసు కదా, ఒక ఇద్దరు శిష్యులలో ఒక తల్లిగారు వచ్చి అడిగారు, అయ్యా నా కుమారులకు నీ రాజ్యంలో స్థానం తెచ్చి. వాళ్ళు అనుకున్నారు ఏదో లోక సంబంధమైన రాజ్యం స్థాపించబడినప్పుడు ఇద్దరు కూడా సింహాసనం పక్కన ఈ పక్క కూర్చి ఆ పక్క కూర్చి వేసుకుని కూర్చోపెట్టుకుంటాడేమో ఆయన, లేదా కిరీటాలు ఇస్తాడేమో అని ఆశించినట్టుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఆయన పర సంబంధమైన రాజ్యాన్ని స్థిరపరచబడేవాడుగా ఉంటాడు. మరి లోకంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలు కూడా నశించిపోయేవి, శాశ్వతమైనవి కాదు, నిత్యం ఉండబోయేవి కాదు. కానీ నిత్యము ఉండబోయే రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అబ్రాహాము అటువంటి రాజ్యం కొరకు ఎదురు చూచాడు, అటువంటి పునాదులుగా పట్టణం కొరకు ఎదురు చూచాడని దేవుని వాక్యంలో మన హిబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. విశ్వాసంతో పునాదులుగా పట్టణం కొరకు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో అటువంటి పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వారు ప్రవేశించిన సందర్భంలో ఈ సంఘటన మనం చదివాం. ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మరి వాగ్దానం చేయబడినటువంటి మెస్సయగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కానీ విచారం ఏంటంటే వారు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు. ఏ సంబంధంగానే వారు గమనిస్తూ వచ్చారు. చూడండి ఎంత వ్యత్యాసం. ఒక రాజు వచ్చారు, రాజు అనేవాడు వచ్చినప్పుడు మరి ఎంతో గంభీరంగా ఆర్భాటంతో మా మరి యుద్ధోప సంబంధమైన ఉపకరణాలు ధరించి ఆయన రావాల్సిన వాడిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువు ఎంతో నమ్రతతో, తగ్గింపుతో, వినయంతో గాడిద పిల్ల మీద ఊరేగుతూ వస్తూ ఉంటున్నారు. వారు అనుకున్నారు, చూడండి యేసు ప్రభువు వచ్చినప్పుడు మరి మన సోదరులు కూడా పాడి వినిపించారు, హోసన్నా హోసన్నా అని. 9వ వచనంలో మనం చూస్తున్నాం, మరియు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చిన వారు, జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చిన మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడు గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేయించుడి. ఇక్కడ కూడా వారు రాజ్యం కొరకే, ఒక రాజు కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. జయము జయము హోసన్న అనగా రక్షించి మమ్మల్ని, హోసన్న మీన్స్ సేవ సేవ రక్షించి మమ్మల్ని అని కేకలు వేస్తున్నారు. వారి ఆలోచన అంతా కూడా ఈ సంబంధంగానే, వారి ఆలోచన అంతా కూడా భౌతికంగానే ఉంది. కానీ ఆత్మ సంబంధమైన దానిపై వారు మనసు పెట్టినట్టు వారుగా లేరు. యేసు ప్రభు ఎంతో తగ్గింపుతో ఈ గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు. మరి ఆయన వచ్చిన ఉద్దేశం కూడా అక్కడ నెరవేర్చబడింది. ఈ యొక్క ప్రవచనము జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు. గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణమై ఎంతో తగ్గింపుతో, వినయంతో, విధేయతతో, నీ కొరకు నా కొరకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండో విషయాన్ని పామ్ సండే మనకు తెలియజేసేది మొట్టమొదటిగా ఆయన వాగ్దానం చేయబడినటువంటి మరి మెస్సయగా వచ్చాడు. రెండవదిగా ఆయన యొక్క రాజకత్వం లేదా రాజరికము ఎటువంటి, ఎలాంటి రాజరికము అనేది మనకు ఈ యొక్క పామ్ సండే సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అదే జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో దయచేసి చూడండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపించండి. పాత నిబంధన గ్రంథంలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై
గాడిదను గాడి పిల్లని ఎరిగి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా మేలు చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. చాలండి, ఇక్కడ ఈ యొక్క పదవచనంలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే 9-10 వచనాల్లో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండడు. ఎందుకంటే నీ రాజు నీతిపరుడు, ఆయన రాజ్యము ఎలా అనేది ఇక్కడ మనం చూడలేకుంటాం. నీతిపరుడు రాజు నీతిగా ఉన్నప్పుడు రాజ్యం కూడా ఎలా ఉంటుందండి? అన్యాయంగా ఉంటుందా? అవినీతిగా ఉంటుందా? మనకు లీడర్స్ అంతా కరప్ట్ లీడర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? గవర్నమెంట్ కూడా కరప్ట్ గానే ఉంటుంది కదా. సో రాజును బట్టి ప్రజలు అంటారు సాధారణంగా. రాజు ఎలా ఉంటే అలాగే పాలన కూడా జరిగేదిగా ఉంటది. మన రాజు నీతిపరుడు అనగా ఆయన రాజ్యం కూడా, ఆయన పరిపాలించే మరి వ్యవస్థ కూడా నీతియుక్తమైనటువంటి వ్యవస్థగా ఉంది. తర్వాత రక్షణ గలవాడు దీనుడై వచ్చుచున్నాడు. మధ్యలో 10 వచనంలో మనం చూస్తున్నాం, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. అనగా పీస్ఫుల్ కింగ్డమ్, ఆయన యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటే పీస్ఫుల్ కింగ్డమ్. మరి ఈ లోకంలో మనం చూసినప్పుడు ఈ రాజ్యాలన్నీ కూడా ఎంతో అసమాధాన పరిస్థితిలో వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో యేసు ప్రభు సెలవిచ్చిన మాటల్లో ఒక మాట ఏంటంటే, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం. లేదు, మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కలవరం. యేసు ప్రభు అందుకే అన్నాడు యోహాను 14:14, మీ హృదయాన్ని కలవరపడే నీయుడి, దేవుని విశ్వాసం వచ్చినారు, నాయకులు విశ్వాసం వచ్చుడి అని సెలవిస్తున్నాడు. అలాగే అంత్య దినములలో జరిగిపోయే సూచనలో ఒక సూచనగా మనకు తెలియజేసేది ఏంటంటే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతుంటున్నారు అని చెప్తూ ఉంటాడు. మన కళ్ళారా ఈనాడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా చూసినట్లయితే కలవరం కలవరం కలవరం, ఏదో ఒక కలవరం. మరి వారి యొక్క పరిస్థితిని బట్టి కానీ, వారి యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి కానీ, పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి కానీ, ఏదైనప్పటికీ కూడా ప్రతి దేశంలో కూడా ఏదో ఒక కలవరం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభు యొక్క రాజ్యము మరి సమాధానంతో కూడినటువంటి రాజ్యంగా ఉండబోతుందని మనకు తెలియజేస్తున్నాం. ఇక రెండు సంఘటనలు ప్రాముఖ్యంగా మనం గమనించుకోవాలి. పాప్ సండే ప్రొక్లెయిమ్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ప్రొఫెసర్ మెస్సయా, ఆయనే వాగ్దానం చేయబడినటువంటి మెస్సయగా ఈ లోకానికి వచ్చారు. ఇంకా వేరే మెస్సయ రాడు, వారెంతో నిరీక్షణతో చూస్తున్నారు. కానీ ఆల్రెడీ హియర్స్ కమ్ ద సెకండ్ టైం ఈస్ గోయింగ్ టు కమ్, యు నో, టు టేక్ హిస్ బ్రైడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు జడ్జ్ ద వరల్డ్. మొట్టమొదటిసారిగా ఆయన వచ్చాడు, ఎదురు చూచినటువంటి మెస్సయగా వచ్చి వారికి విడుదల రక్షణ దయచేశాడు. కానీ వారు విశ్వాసం చెప్పారు. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ కూర్చున్న వారందరూ నేను నమ్మేది ఆశించేది ఏంటంటే, యేసు ప్రభును మన రక్షకుడుగా మనం అంగీకరించి స్వీకరించి ఆయన ఇచ్చిన రక్షణను ఉచితంగా అనుగ్రహించిన నిత్య జీవన వరాన్ని మనం పొంది ఉన్నామని నేను నమ్ముతూ ఉంటున్నాను. అలా పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాలంలో మీ హృదయాన్ని పరీక్షించుకోండి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడుగా విమోచకుడుగా, మన పాపములను క్షమించే పాపల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని ధారపోశాడు. నీ కొరకు నా కొరకు సమాధానపడ్డాడు, తిరిగి విజయవంతుడిగా మూడవ నాడు లేచాడు. కేవలం నీవు నేను అనేది విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవమైన వరాన్ని పొంది మన మరణం తర్వాత యేసుక్రీస్తు సన్నిధిలో మనం శాశ్వతం ఉండబోతున్నామని దేవుని వాక్యంలో మనం వాగ్దానము చేయబడుతూ ఉంటున్నాం. కనుక రెండవ సంగతి మనం గమనించాల్సింది పాపశల్య సందర్భంగా ఏంటంటే, యేసు ప్రభు యొక్క రాజకత్వము లేదా రాజ్యము మరి నీతియుక్తమైన రాజ్యంగాను, సమాధానము సంతోషంతో ఉండే రాజ్యంగాను ఉండబోతూ ఉంటున్నది. ఆయన వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథం మనం చదివినట్లయితే, మరి ప్రకటన 20-21-22 అధ్యాయాలు మీరు చదివినట్లయితే ఎంత గొప్ప రాజ్యాన్ని
ఆయన ఏర్పాటు చేయనంటాడని మనం చూడండి. ప్రత్యేకంగా 21వ అధ్యాయంలో చూసినట్లయితే సౌందర్యమైన రాజ్యం, అద్భుతమైన రాజ్యం, మహిమాయుక్తమైనటువంటి రాజ్యాన్ని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏర్పాటు చేయనంటున్నాడు. సమాధానం ఉంటున్నది, ఆనందం ఉంటున్నది, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, నిరాశ ఉండదు, మరి ఎటువంటి వ్యసనం ఉండదు, వ్యాధి ఉండదు, ఎటువంటి కొరత లేని ఆ నిత్యం ఉండబోయే రాజ్యంలో నీవు నేను కూడా ఉండబోతున్నామని మరొకసారి సందర్భంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశిస్తూ ఉంటున్నాం. అదేంటంటే యేసు ప్రభు వారు మరి రాజుగా ఇక్కడ కొనియాడబడుతున్నాడు. ఈ ప్రజలు మరి ఎవరైతే ఆయన మరి చూడండి 9-10 వచనాలు మనం చదివాము. వారేమో దారి పొడుగున వారి బట్టలు పరిచారు, మరి రెడ్ కార్పెట్ లాగా, ఈ దినాల్లో అంటే రెడ్ కార్పెట్ అనుకుంటా ఆల్మోస్ట్, వారు దారి పొడుగున బట్టలు పరిచారు, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచారు, మరి కొంతమంది స్తుతులు గానాలు చేస్తున్నారు. ఈ వీరంతా కూడా వారి యొక్క ఆశ కుతూహలం ఒకటే, ఏంటంటే ఈయన రాజు అయిపోవాలి, ఈయన మాకు నాయకుడు అయిపోవాలి, ఈయన ఏదో మమ్మల్ని విమోచిస్తాడు, ఈ యొక్క రోమా ప్రభుత్వం నుండి, ఈ యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని తప్పిస్తారు, ఈయన గొప్ప బలవంతుడిగా ఉంటాడు అని అలాగే ఊహించారు. కానీ అంటే ఎన్నో అద్భుతాలు చూశారు, ఆయన చేసిన అద్భుతాలన్నింటినీ వారు గమనిస్తూ వస్తున్నారు, ఆయన చేసిన సూచక్రియలన్నింటినీ కూడా వారు గ్రహించారు. కనుక అలాంటి వాడు మనకు రాజుగా ఉంటే ఎంత గొప్ప భాగ్యం అని వారు గ్రహించారు. అందుకని ఆయన ఒకసారి పొగుడుతున్నారు, ఒకసారి హెచ్చిస్తున్నారు, ఒకసారి ఆయన స్తుతిస్తూ ఉంటున్నారు. కానీ 5 రోజుల తర్వాత ఈ ప్రజలు ఏం చేశారు ఆయన్ని, ఈ ప్రజలు ఏం చేశారండి ఆయన్ని, ఏ ప్రజలైతే ఆయన స్తుతిస్తున్నారు ఈరోజు ఈ పాప సండే సందర్భంగా, అదే ప్రజలు తిరిగి మరి ఇంతగా ఆయన స్తుతించిన వారు వచ్చి ఆయనకు డిఫెన్స్ గా ఉండొచ్చు కదండి అన్నారు, లేదు. అయితే వారే క్రూసిఫై ఆయన సిలువే, ఆయన సిలువే అని చెప్పిన ప్రజలుగా ఉంటారు. ఎంత విచారకరం, మానవ స్వభావం అనేది ఇలాగే ఉంటుంది. మనం ఒకరోజు హైలో ఉంటాం, ఒకరోజు లోలో ఉంటాం, ఒకరోజు దేవుని స్తుతిస్తాం, ఒకరోజు ఇంకో రోజు దేవుని దూషించే వారంగా ఉంటాం. ఎంత విచారకరం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు ఒక రాజుగా పరిగణించబడుతున్నారు. ఆయన లోకంలో ఉన్న రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మరి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ సందర్భంలో గమనించేది ఏంటంటే యేసు ప్రభు నిజంగా మరి సత్యవంతుడైనటువంటి మెస్సయగా, పాత నిబంధన గ్రంథంలో ప్రవచించినటువంటి మెస్సయగా ఈ లోకానికి వచ్చినట్లుగా ఉంటున్నాడు. మరి ఈ సంఘటన మనం చూసినప్పుడు నేను ముందే చెప్పాను, హెడింగ్ టు ద ఫినిష్ లైన్ అనగా మరి ఆఖరి గమ్యానికి ముందుగా ఈ యొక్క సంఘటన జరిగింది. ఇంకొక 5 రోజుల్లో ఈయన సిలువ వేసేవారుగా ఉంటారు. ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మన జ్ఞాపకం చేయబడే విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మరి సిలువలో చనిపోవడానికి సొంతగా అది ఇష్టపూర్వకంగా ఆయన వెళ్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయాణాన్ని ఆయన కొనసాగించవలసిన అవసరం లేదు, ఆయన తిరిగి వెళ్ళిపోయాడు అనుకోండి. మరి పాల్ గారు ముందే చెప్పారు, ఒకవేళ యేసు ప్రభు కనుక చనిపోకపోయినట్లయితే, ఒకవేళ యేసు ప్రభు కనుక ఈ లోకానికి రాకపోయినట్లయితే, ఒకవేళ యేసు ప్రభు వారు రక్షకుడుగా అవతరించకపోయినట్లయితే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా అని ప్రశ్నించారు కదండి, నిజమేనా అది, అవునంటున్నారు. సో ఏంటంటే అది కరెక్టే, ఒకవేళ యేసు ప్రభు కనుక ఈ ప్రయాణాన్ని కొనసాగించకపోయినట్లయితే, యేసు ప్రభు ఇష్టపూర్వకంగా ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించలేకపోయినట్లయితే నీవు నేను కూడా ఇక్కడ ఉండే ప్రసక్తి లేదు, ఉండే అవసరం లేదు. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు మరి చనిపోయి సమాధి చేయబడి మృత్యు చేయడం లేకపోయినట్లయితే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థము. ఏ మనం దేన్ని నమ్ముతాం, ఇంకా దేని గురించి మనం ఆశిస్తాం, మనకు నిరీక్షణ కూడా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండట్లేదు. కానీ మనకు నిరీక్షణ ఉంది కేవలం యేసు ప్రభు వారు ఈ యొక్క ప్రయాణాన్ని ముందు కొనసాగించారు. ఒకవేళ ఆయనకు తెలుసు ఈ సంఘటనలు ఏమేమి జరగబోతున్నాయి అన్ని బాగా తెలుసు, దేవుడి ప్రణాళికలు ఆయన యొక్క చిత్త ప్రకారం ఆయన లోకానికి వచ్చి ఉంటున్నాడు, ఆయనకు కూడా తెలుసు ఏమేమి సంభవించబోతుంది. బహుశా మన జీవితంలో మనకు మరి ఏదైనా ఆటంకాలు కానీ, అభ్యంతరాలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, శ్రమలు కానీ, నష్టాలు కానీ ఏమైనా అలాంటి మార్గంలో వెళ్తే మీకు వస్తాయంటే మనం ఎంటర్టైన్ చేస్తాం, యూటర్న్ కొట్టేస్తాం కదండి. జిపిఎస్ ఎంత చెప్తున్నా ముందుకెళ్ళమని మనం అయితే యూటర్న్ కొట్టేసి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాం. కారణం ఏంటంటే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం మనకు లేదనిపిస్తుంది, లేదా ఈ సమస్యలు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ యేసు ప్రభువు అయితే నీవు నన్ను ప్రేమించి
ఆయన ఈ సమస్యలు ఈ యొక్క శ్రమలు ఆయన అనుభవించడానికి ఆయన ముందడుగు వేస్తూ ఉంటారు. కనుక ఆ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. యేసు ప్రభువారు సిలువను మోయటానికి, సిలువను మరి స్వీకరించడానికి, సిలువలోని శ్రమలు ఆయన పొందడానికి, నిన్ను నన్ను ప్రేమించడం బట్టి ఆయన ముందుగా వెళ్తూ ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటాం. ఇంకొక సత్యాన్ని మనం ఈ సందర్భంలో గ్రహించేది ఏంటంటే, యేసు ప్రభువారు మరి మహిమాయుక్తమైన, ముందే చెప్పాను ప్రకటన 21:22 మనం చూసినట్లయితే, మహిమాయుక్తమైన మరి గొప్ప ఆశీర్వాదకరమైన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరుస్తుంటున్నాడు, స్థాపించబోతున్నాడు. ఒకరోజు రానిది నిత్యము ఉండే రాజ్యం, శాశ్వతంగా ఉండే రాజ్యం, నీతితో మరి సంతోషంతో సమాధానంతో ఉండే రాజ్యాన్ని ఆయన మనకు ప్రసాదించాడు. అయితే ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. అయితే ఈ చర్చ అంతట్లో కూడా మనం మాట్లాడుకున్న విషయాల కూడా లేదా ఈ యొక్క భాగంలో మనం తీసుకుని పోల్చిన అర్థమయ్యే సంఘటన ఏంటంటే, యేసు ప్రభువారు ఒక రాజుగా ఆయన ప్రస్తావించబడుతున్నాడు. మరి వారు వేరే రీతిగా రాజుగా వారు గ్రహించారు, కానీ మనమైతే ఆత్మ సంబంధమైన రీతిగా మనం గ్రహించినప్పుడు మన జీవితంలో యేసు ప్రభు ఒక రాజుగా పరిగణించబడుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో ప్రశ్నించుకోవాల్సిన విషయం, నీవు నేను కూడా నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభు రాజుగా ఉంటున్నాడా? యేసు ప్రభు నీ జీవితాన్ని నా జీవితాన్ని మరి పరిపాలించేవాడుగా ఉంటున్నాడా? ఒకవేళ రాజు ఉన్నాడు అనుకోండి, మన మధ్య రాజును ఏం చేస్తాం? మనం అగౌరవపరుస్తామా? అగౌరవపరుస్తాం. రాజును ఘనపరుస్తూ ఉంటాం మన జీవితంలో. అలాగే యేసు ప్రభువు మనం అంగీకరించిన వారందరూ కూడా, యేసు ప్రభువు మనను రాజుగా పరిగణించిన వారందరూ కూడా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని దేవుని వాక్యంలో ఆయనకు బిరుదు ఇవ్వనట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి రాజులకు రాజు ప్రభులకు పైన మన దేవుని రక్షకుని మన జీవితంలో ఏలాగూ గణపరుస్తున్నామని ఒక ప్రశ్న మనం మధ్యాహ్న కాలంలో వేసుకుందాం. మన జీవితంలో యేసు ప్రభు రాజుగా ఉన్నాడా? ఇస్ హి ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్? ఒకవేళ ఆయన రాజుగా ఉన్నట్లయితే మనం చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటిగా ఆయన నీ జీవితంలో నా జీవితంలో రాజుగా ఉన్నట్లయితే మనము ఆయనను మరి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. కీర్తన గ్రంథం 45:11 కీర్తనలు 45:11 దయచేసి ఎవరు గట్టిగా చదివి వినిపించండి. ఈ రాజు ఎవరు? నీ ప్రభువు. అతనికి నమస్కరించుము. దిస్ లార్డ్ ఈస్ యువర్ కింగ్, దిస్ కింగ్ ఈస్ యువర్ లార్డ్, వర్షిప్ హిమ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యు అండ్ ఐ హావ్ టు డు ఈవెన్ వి ఆనర్ జీసస్ క్రైస్ట్ యాస్ అవర్ కింగ్. యేసు ప్రభువు నీ జీవితంలో నా జీవితంలో రాజుగా పరిగణించినట్లయితే మొట్టమొదటి ప్రశ్న, ఆయన నీ జీవితంలో రాజుగా ఉన్నాడా? ఆయన నీ అనుదిన జీవితంలో రాజుగా నువ్వు ఆయన పరిగణిస్తున్నావా? ఆయన జీవితంలో కనపరచబడుతున్నాడా? అలాగనేట్లయితే మొట్టమొదటిగా ఆయన బిడ్డలుగా మనం చేయవలసిన విషయం ఆయన ఆరాధించాలి, ఆయనకు నమస్కరించాలి, ఆయన పూజించాలి, ఆయన స్తుతించాలి, ఆయన హెచ్చించాలి, ఆయన గణపరచవలసిన వారంగా ఉన్నాం. ఆదివారం మనం కలిసేది మరి ఆరాధన కార్యక్రమం నడిపించిన సమయంలో ప్రభువు పాటల ద్వారా మనం స్తుతిస్తాం. మన హృదయంలో ధ్యానం చేసుకుంటూ, ప్రభా నీకు వేలాది వందనాలు, నువ్వు చేసిన నా జీవితంలో చేసిన రక్షణ కార్యం కొరకై స్తుతులు ప్రభా, నువ్వు నా జీవితంలో నా కుటుంబ జీవితంలో చేసిన ప్రతి మేలు కొరక నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆయన హెచ్చించేవాడుగా గర్పరిచేవాడుగా ఉన్నావా? వెన్ వాస్ ద లాస్ట్ టైం యు వర్షిప్ గాడ్? వెన్ వాస్ ద లాస్ట్ టైం యు థాంక్ గాడ్ ఫర్ వాట్ హి హస్ డన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన మేలు కొరకై నువ్వు మరి ఎప్పుడు ఆయన స్తుతించావు? రీసెంట్ గా స్తుతించావా? ప్రభు బిడ్డతో కలిసి నువ్వు స్తుతించేవాడుగా ఉన్నావా? మరి దేవుడు అంటున్నాడు మనం ఆయన స్తుతించాలి. తద్వారా ఆయన మన జీవితంలో మన రాజుగా పరిగణించే వారంగా ఉంటూ ఆయన కనపరచవలసి ఉన్నాం. చూడండి మార్కు వార్త 12:29 మార్కు 12:29 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇదే ప్రథమమైన ఆజ్ఞ. ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటనగా, నీ దేవుడైన యెహోవాను
ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి, నీ దేవుడైన యెహోవాను స్తుతించాలి. మరి యెరెమియా కాండం 20 అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుడు ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ అది? ఒకటి, మీరు ఎవరిని కూడా పూజించకూడదు. వేరే ఎవరిని ఎవరిని కూడా పూజించకూడదు. నీ దేవుడైన యెహోవానే నీవు పూజించాలి. యు కెనాట్ వర్షిప్ ఎనీ అదర్ పర్సన్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ మీ. దట్ వాస్ ఎ కమాండ్మెంట్ దట్ వాస్ గివెన్ బై గాడ్. దేవుని యొక్క బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో దేవుని మనం ఆరాధిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో రాజుగా ఉన్నాడా? ఆయన రాజుగా ఉన్నట్లయితే ఆయన పూజిస్తున్నావా? ఆయన గర్వపడుతున్నావా? ఆయనకు ఇవ్వాల్సిన మహిమ ఘనత స్తుతి మనం ఆయనకు చెల్లించే వరంగా ఉన్నామా? లేదా మన జీవితంలో వేరే ఏమైనా కూడా ఆయన స్థానంలోకి వచ్చి వాటిని మనము ఆరాధించే వరంగా ఉన్నామా? కొన్నిసార్లు దేవునికి బదులుగా మన జీవితంలో వేరే వేరే వాటిని అన్నిటి కూడా మనము మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉంటున్నాం. మన ఉద్యోగం కావచ్చు, మన యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, మన యొక్క పేరు కావచ్చు, ఏవైతే ఐశ్వర్యాలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభు స్థానంలో ఏమున్నప్పటికీ కూడా అవి విగ్రహాలుగా దేవుడు పరిగణించేవాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో యేసు ప్రభుకు స్థానం కాకుండా ఇంకెవరికైనా స్థానం ఇచ్చేవాడవుగా, స్థానం ఇచ్చే దానవుగా ఉన్నావా? ఎవరికి నీ జీవితంలో ప్రధాన స్థానము ఇస్తున్నావు అనేది ప్రశ్నించుకోవాలి. మనం దేవుని యేసు ప్రభువును రాజుగా పరిగణించినప్పుడు మొట్టమొదటిగా చేయవలసిన విషయం మనం ఆయన్ని ఆరాధించాలి. ఆరాధన ద్వారా ఆయన మనము మన జీవితంలో బలపరిచే వారంగా ఉన్నాం. రెండవదిగా చూడండి, మొదటి కొరింథి 6:19-20 వచ్చిన మొదటి కొరింథి 6:19-20 గట్టి వివరించాలి చూపించాలి. మొదటి కొరింథి 6:19-20 మీ దేహంతో ఎవరు చేయాలి, ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. రెండవదిగా మన దేహంతో దేవుని మనం మహిమపరచాలి. కారణం ఏంటంటే ఏమంటాడు అక్కడ, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఎవరి సొత్తు? మీ సొత్త. ఎవరి సొత్తు అండి మీరు ఇప్పుడు? అందరూ కొంత డౌట్ఫుల్గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకా మీ సొత్తు అనుకుంటున్నారండి. యేసుప్రభువును నిజంగా రక్షకుడిగా అంగీకరించి ఉంటే దేవుని వాక్య ప్రకారం మనం మన సొత్తు కాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి విలువ? క్రీస్తు రక్తం ద్వారా మనం కొనబడ్డాం, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డాం, క్రీస్తు రక్తం ద్వారా ఆయన బిడ్డలుగా మనం చేయబడ్డాం. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించి తన ప్రాణాన్ని అర్పించి మనం కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. కనుక ప్రతి అధికారము ఆయనకు మన మీద, మన శరీరం మీద ఉంటున్నారు. చాలాసార్లు మన సొంతగా నిర్ణయాలు తీసుకొని మన సొంతగా ఆలోచన చేసి మన సొంతగా మనం వెళ్ళిపోవాలని అనుకుంటాం. నా ఇష్టం అంట చాలాసార్లు వింటా కదా పిల్లలు చెప్తుంటారు ఒకసారి, ఇట్స్ మై విల్, ఇట్స్ మై విష్, వాట్ ఐ సేయింగ్ అంట, నా ఇష్టం. అలాగే కొన్నిసార్లు ప్రభు ఏదో మనం చేసేవారే ఉన్నాం. నేను ప్రభు నాది, నా లైఫ్, నువ్వేంటి నాకు చెప్పేది? ఐ కెన్ మేనేజ్ మై లైఫ్, హూ ఆర్ యూ టు టెల్ మీ అంటారు చాలాసార్లు విచారకరం సంగతి. ఇక్కడ అంటున్నాడు కొత్తడైన పౌలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, గ్రహించండి. ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం మన సొత్తు కాదు, ప్రభుకి అప్పగించా మన జీవితాన్ని. అందుకే రోమ 12:1 అంటారు ఏమంటారు చూడండి, ఐ బిసీచ్ యు బ్రదర్స్ బై ది మర్సీస్ ఆఫ్ గాడ్ ప్రెజెంట్ యువర్ బాడీస్ యాస్ ఏ లివింగ్ సాక్రిఫైస్, మీ దేహమును పరిశుద్ధంగాను దేవునికి సమర్పించుకోండి. ఎట్లా? సజీవ యాగం, అంటే లివింగ్ సాక్రిఫైస్. అలాగే అర్పించుకోవాలి దేవునికి మనం మన జీవితాన్ని. ప్రభా ఇది నా జీవితం కాదు, ఇది నా లైఫ్ కాదు ప్రభా, ఇది నీ లైఫ్. డూ యాజ్ యు విష్, డూ యాజ్ యు లైక్. నీ చిత్తం ఏంటో ప్రభా నా జీవితంలో జరిగించు. నా జీవితం ద్వారా నేను నిన్ను మయంపరచాలని కోరుతున్నాను ప్రభా. మొట్టమొదటిగా ఆరాధించడం ద్వారా దేవుని మనం మయంపరచగలము, మన జీవితంలో రాజుగా ఆయన్ని పరిగణించగలము. రెండవదిగా మన దేహములతో ఆయన స్తుతించి గణపరచేవారగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మూడవ చూడండి, సామెతలు 3:9-10 వచ్చిన సామెతలు 3:9-10 ఎలా కనపడతామండి? ఇక్కడ మన యొక్క సబ్స్టెన్స్ ద్వారా, మన యొక్క ఫైనాన్సెస్ ద్వారా, మన ఆర్థిక మరి వనరుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అంటే దేవునికి తక్కువైందనా? దేవునికి డబ్బులు అవసరమైందనా? కాబట్టి
దేవుని డబ్బులు అవసరమా మన డబ్బు? ఏదో ప్రభా తీసుకో పదిహేను తక్కువ అయితే నీ పనికి కష్టమేమో ఇబ్బంది అవుతావు, నేను $10 ఇస్తున్నాను నా కాంట్రిబ్యూషన్ అంట, మన కాంట్రిబ్యూషన్ నా డొనేషన్ ఏవో పేరు పెడతాను. ఇక్కడ వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం, నీ రాబడి ఎంతటి ఎందు దేవునికి ప్రథమ స్థానం. దేవుని మయపరచు, ఎలాగో నీకు ఇచ్చే వాటంతట్లో కూడా దేవుడు నీకు ఇచ్చాడని గ్రహించి, నీవు పొందినంత కూడా దేవుడి వల్ల పొందావని గ్రహించి తిరిగి ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని ఆయనకి ఇచ్చేవారంగా ఉన్నారు. ఈ విషయంలో చాలాసార్లు తప్పిపోయేవారంగా ఉంటాం. దేవునికి ఇచ్చే విషయాల్లో వెనకంజ వేస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వకుండా మనం మరి వెనకంజ వేసినట్లయితే బైబిల్ ఏమంటారు తెలుసా? దొంగలు అంటే దొంగలు అంతే, యువర్ రాబింగ్ గాడ్. మళ్ళాకి 3వ అధ్యాయంలో చదవండి, మనం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం నా యొక్క చెల్లించకుండా ఉన్నట్లయితే మన రాబడిలో కానీ మన మనకు వచ్చే ప్రతి దాంట్లో కానీ ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని మనం ఇవ్వకపోయినట్లయితే ఏమంటా? వేరే దగ్గర రాబర్ట్స్ దొంగతున్నా, ఎవరి దగ్గర పోయిపోయి దేవుని దగ్గర, వేరే వాళ్ళ దగ్గర దొంగతున్నా పర్వాలేదు, అది ఎవరు చూడాలనుకుంటా వేరే చేయలేదనుకుంటాం, పోయిపోయి దేవుని దగ్గర దొంగిలిస్తాం. ఎంత సీరియస్ అఫెన్స్ కదండి. కనుక ప్రియుల జ్ఞాపకం పెట్టుకుందాం, యేసు ప్రభు నీ జీవితంలో రాజుగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించు. రెండవదిగా నీ దేవుడితో ఆయన్ని మయపరచు. మూడవదిగా నీ రాబడి ఎంతటి ఎందు ఆయన ప్రథమ ఫలం ఇస్తూ ప్రథమ స్థానం ఇస్తూ నీ రాబడి ద్వారా ఆయన్ని మయపరచు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు గేవ్ యువర్ ఆఫరింగ్ టు గాడ్? నీ నీ అర్పణను దేవుడికి నువ్వు ఎప్పుడు అప్పగించావు? నీ ఇవ్వవలసిన భాగాన్ని ఆయనకి ఇస్తూ ఉంటున్నావా? మరి ఆయన అంటాడు, మీరు తీసుకురావాల్సిన అర్పణలు మీరు తీసుకొచ్చినప్పుడు నా యొక్క మందిరము నా యొక్క నివాసము సమృద్ధితో కూడా నిండేదిగా ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఇంకొక వచనం చూద్దాం, 4 సామెతలు 15:1 సామెతలు 15:1 ఇంకొక రీతిగా దేవుణ్ణి మనం మయపరచగలవారు లేదా రాజుగా మన జీవితం పరిగణించినప్పుడు చేయవలసిన సమయం. మృదువైన మాట ఏమంట? కోపమును చల్లార్చును. తర్వాత నొప్పించు మాట కోపమును రేపును. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు మన జీవితంలో రాజుగా ఉన్నప్పుడు ఆయన కనపరిచే విషయాలలో ఇంకో విషయం ఏంటంటే, మన యొక్క మాటల ద్వారా మన యొక్క సంభాషణ ద్వారా ఆయన్ను మనం మయపరచగలుగుతూ ఉంటున్నాం. అనగా మన జీవితంలో మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా మరి ఇతరులను మరి ఆత్మీయంగా పోషించేదిగాను ఆత్మీయంగాను కట్టేదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు పత్రిక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, భక్తుడైన యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మరి అవయవాలన్నింటిలో కూడా ఒక అవయవాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఏంటి అవయవం తెలుసా అండి? బ్రెయిన్ కాదు, గుండె కాదు. దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? నాలుక, టంగ్. టంగ్ ఈజ్ ఎ టెరబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ అవర్ బాడీ. ఈ నాలుక చాలా భయంకరమైనటువంటి అవయంగా మరి యాకోబు మన జీవితంలో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనం మాట్లాడే ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి సంభాషణ కూడా దేవుడికి మహిమకరంగా ఉందా? యేసుప్రభు మన జీవితంలో రాజుగా ఉన్నప్పుడు మనం మనం ఆరాధిస్తాం, రెండవదిగా మన దేవునితో ఆయన మయపరుస్తాం, మన యొక్క రాబడితో ఆయన మయపరుస్తాం, నాలుగవదిగా మన మాటలతో మన సంభాషణతో మనం ఆయన మయపరచేవారంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మరి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఒక ప్రావర్బ్ ఏమంటారంటే, థింక్ బిఫోర్ యూ టాక్, యూనో పాజ్ బిఫోర్ యూ టాక్ అని ఉంది ఒక సామెత. ఇక థింక్ బిఫోర్ యూ టాక్, మనం మాట్లాడకముందు మనం వదిలే మాట ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేస్తుందా లేదా అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా దేవుడి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఒక కుటుంబంగా మనం ఈ లోపల జీవిస్తున్నప్పుడు విశ్వాసులుగా మన మాటల ద్వారా ఒకరినొకరు కట్టుకోవాలని ఉంది, కానీ ఒకరినొకరును మరి నష్టపరచుకోవద్దని దేవుడి వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మన సంభాషణ ఎప్పటికి కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలని, నిస్సారంగా ఉండకుండా మరి ఇతరులకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను క్షేమాభివృద్ధి కలిగించేదిగాను ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మనం మాట్లాడే మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. తద్వారా దేవుడు మన జీవితంలో రాజుగా గ్రహిస్తాం. ఆయన మన రాజుగా ఉన్నప్పుడు మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగాను ఆలోచనయుక్తమైన మాటగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మాటలు ఇతరులను మరి హర్ట్ చేస్తున్నాయా, అఫెండ్ చేస్తున్నాయా, లేదా బాధపడుతున్నాయా? నీ మాటలు ఇతరులకు మేలు కలిగిస్తున్నాయా? నీ మాటలు
క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాయా, నీ మాటలు ఇతరులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయా, నీ మాటలు ద్వారా ఇతరులు ఆదరించబడుతున్నారా, నీ మాటల ద్వారా ఇతరులు ఆశీర్వదించబడుతున్నారా? ఈ ప్రశ్న మన జీవితంలో వేసుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడు యేసు ప్రభు మన రాజని మనం గుర్తించే వారం ఉంటాం. ఇంకోటి చివరిగా చూసి మనం ముగిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13:1-5 రోమీలకు రాసిన పత్రిక 13:1-5 ఇక్కడ సారాంశం ఏంటంటే, మన యొక్క పని విషయంలో కూడా మనము ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయవలసిన వారంగా ఉన్నాం. మన పని విషయంలో దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలో ఏ పని చేసినప్పటికీ కూడా దానిలో మన యొక్క బెస్ట్ని మనం బయటికి తీసుకుని రావాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ మన ఉద్యోగ విషయంలో అయితేనే, కుటుంబ విషయంలో అయితేని, సంఘ విషయంలోనైతేని, ఏ పని చేసినప్పటికీ కూడా మన జీవితంలో దేవుని కొరకు చేస్తున్నామనే విషయాన్ని గ్రహించి దాన్ని మనం చేయవలసిన వరంగా ఉన్నామని దేవుడు కోరుతున్నాడు. తద్వారా దేవుడి యొక్క నామానికి మహిమ తెచ్చే వారంగా ఉంటాం. కొలసీలకు రాసిన పత్రిక 3:23 భక్తుడైన పౌలు ఈరాగు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కొలసీ 3:23 ప్రభు వల్ల స్వాస్థ్యంలో ప్రతిఫలంగా పొందుతుందని ఎరుగుతుంది కనుక మీరేం చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఏం చేసినా ఎవరి కొరకు చేయాలండి? పట్టాభ్యర్థుల కొరకు, పాలకాల పాలకాయ కొరకు, పరిశీ సక్క కొరకు, ఏంటి ఎవరి కొరకు? ఏం చేసినా ఎవరి కొరకు చేస్తున్నారు? మీరు ఏం ఆన్సర్ రావట్లేదు దగ్గర నుండి. ఎవరి కొరకు చేస్తున్నారు మీరు? దేవుని కొరకు చేయాలి. మన యొక్క దేవుని కొరకు చేస్తున్నామని మనం అనుకున్నప్పుడు మనము ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. ఏం చేసినా కూడా కొన్నిసార్లు మనుషులు పడి చేస్తాం, ఓకే కొంచెం తగ్గిద్దాం ఈ విషయం మనం. అట్లా కాకుండా ఎక్కడ ఒక ఉద్యోగంలో కూడా బాస్ చెడ్డోడు అయినప్పటికీ కూడా బైబిల్ ప్రకారం ఏంటంటే మనం క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు క్రైస్తవులుగా పరిగణించబడుతున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ దమ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. వాడు ఎంత చెడ్డగా నీ గురించి చెప్తున్నా లేదా ఎంత కష్టపడినా నీ పనిలో దేవుని వాక్య ప్రకారం మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. గివ్ యువర్ బెస్ట్ టు ద ఎంప్లాయర్, గివ్ యువర్ బెస్ట్ టు ద చర్చ్, గివ్ యువర్ బెస్ట్ టు ద ఫ్యామిలీ. ఎందుకంటే మన మనుషుల కొరకు కాదు చేసేది, ప్రతిదీ కూడా దేవుని కొరకు చేస్తూ ఉన్నాం. ఈ రాజు నీ ప్రభు అతన్ని నమస్కరించు. వర్షిప్ ద లార్డ్ త్రూ యు నో త్రూ యువర్ ప్రైజెస్, థ్యాంక్స్ గివింగ్. ఇఫ్ యు రికగ్నైజ్ జీసస్ యాజ్ యువర్ కింగ్ అండ్ ద లార్డ్, ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఆయన గర్భపరిచే విషయాల్లో ఆయన ఆరాధిస్తాం. ఆరాధించు ప్రభు, నిత్యం ఆరాధించు. ఆరాధన ఆదివారం ఒకరోజే ఇక్కడ వచ్చి పాటలు పాడి స్థితించి గర్భపరిచేది కాదు, ప్రతి నిత్యం కూడా ఆయన ఆరాధించవచ్చు. దావీదు అంటాడు, ఎప్పుడు కూడా నిత్యం నా స్తుతి నా నోట ఉండేదిగా ఉంటుంది. రెండవదిగా మన దేహంతో దేవుని మహిమపరచాలి. మూడవదిగా మన యొక్క సబ్స్టెన్స్తో, మన ఫైనాన్సెస్తో, మన రాబడితో దేవుని మహిమపరచాలి. ఎందుకనగా ఆయన మన జీవితంలో రాజుగా ఉన్నాడు. నాలుగవది మన మాటల ద్వారా, మన సంభాషణ ద్వారా దేవుని మహిమపరచాలి. తద్వారా ఆయన మన రాజుని మనం ఆయన మన జీవితంలో పరిగణిస్తాం. చివరిగా మన యొక్క మంచి పర్ఫార్మెన్స్ ద్వారా, లేదా గుడ్ పర్ఫార్మెన్స్, వర్డ్ ఎక్సలెంట్లీ వెరెవర్ యు ఆర్ గాడ్ ఇస్ ప్లేస్డ్ యూ, దాని ద్వారా కూడా దేవుని మన జీవితంలో రాజుగా పరిగణిస్తూ మరి ఆయన కొరకు జీవించే వారంగాను, ఆయనకు మహిమ తెచ్చే వారంగాను, ఆయన్ని సంతోషపెట్టే వారంగాను
ఉండడానికి జ్ఞాపకం చేయబడతాం. కానీ ప్రియులారా, ఈ యొక్క సాయంకాలం ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఈ వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకొని యేసు ప్రభు నీ జీవితంలో రాజుగా ఉన్నాడా, ఆయన రాజుగా స్వీకరించావా, స్వీకరించిన వాడవైతే స్వీకరించిన దానమైతే ప్రతిదినం నీ జీవితంలో ఆయన రాజుగా ఏలుతూ ఉన్నాడా, నువ్వు ఆయన భయపడుతున్నావా, ఆయన ఆజ్ఞలను గైకొట్టున్నావా, ఆయనను గర్వపరుస్తున్నావా, ఈ ప్రశ్నలు మన జీవితంలో వేసుకొని ప్రభువును స్తుతించి ఆరాధించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎప్పుడుగా ప్రయత్నం పరలోకండి మొదలకు స్తోత్రంగా చెల్లించుకుంటున్నాం ప్రభా. అందించబడిన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు. ఏ సహోదరుని మీరు వాడుకొని ప్రభా మాకు అవసరమైన వాక్యాన్ని మాకు అందించారు ప్రభా. ఏ వాక్యం వింటమే కాబట్టి మీరు దాని ప్రకారం చేయటం కావాల్సిన మాకు అందరం అనుగ్రహించండి ప్రభా. మేము వెళ్ళినప్పుడు ఘనపరిచి స్తుతించి ఆదరణ చేయతారు మాకు అందరికీ దయచేయండి. ముసలిలో మాపలు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితం ద్వారా మా వ్యూహం ద్వారా సమస్తం ద్వారా ప్రభా నీకు మైంపినట్లు మేము జీవించటకు కావాల్సిన ప్రభు మాకు అందరు కూడా అనుగ్రహించి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.